రాజకీయాలకు కూడా అప్పుడప్పుడు గ్లామర్ అవసరం అవుతూ ఉంటుంది. అందుకే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారం చేయిస్తాయి అనేక రాజకీయ పార్టీలు. అవసరమైతే సినీ నటులకు టికెట్ ఇచ్చి బరిలోకి కూడా దింపుతాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎన్నికల రంగంలోకి దిగారు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. బీజేపీకి ఎప్పటి నుంచో అనుకూలంగా ఉంటున్నారు ఆమె. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాక ముందు నుంచే మోదీ సర్కారుపై ప్రశంసలు కురిపించడం ప్రారంభించారు. రాజకీయాలపై తనకున్న ఆసక్తి పైన అనేక హింట్స్ ఇచ్చారు. ఇదంతా ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన సంగతి. దక్షిణ భారతదేశంలో కూడా ఉనికిని నిలుపుకోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న బీజేపీ ఇక్కడి స్టార్స్పై కూడా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే నేషనల్ క్రష్ రష్మికని రంగంలోకి దింపింది. ఎన్నికల కోసం ఆమెతో ఒక ప్రత్యేకమైన వీడియోని షూట్ చేయించారు. భారత్లోనే అత్యంత పొడవైన హార్బర్ లింక్ అటల్ సేతుని రష్మికతో ప్రమోట్ చేయించారు. దీంతో కంగనాలాగే రష్మిక మందన్న కూడా బీజేపీతోనే పొలిటికల్ ఎంట్రీ ఇస్తుందా అన్న గుసగుసలు మొదలయ్యాయి. రష్మిక చేసిన ఈ వీడియోని ఆమె ట్వీట్ చేయగా దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రీట్వీట్ చేయడం విశేషం. మిషన్ సౌత్లో భాగంగానే కన్నడ మూలాలున్న రష్మికతో క్యాంపెయినింగ్ మొదలు పెట్టారనేది మరో వాదన. ఎప్పుడూ పొలిటికల్ కామెంట్స్ చేయని రష్మిక ఏకంగా మీడియా ముందుకు వచ్చి మోదీ హయాంలో అద్భుతాలు జరిగాయంటూ ప్రశంసలు గురిపించడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. కేవలం సౌత్లోనే కాదు, నార్త్లో కూడా రష్మికకు మంచి ఫాలోయింగ్ ఉంది. గుడ్ బై, మిషన్ మజ్ను, యానిమల్ వంటి క్రేజీ సినిమాల్లో రష్మిక నటించారు. ఇక త్వరలో రానున్న పుష్ప 2 కోసం దేశం అంతా ఎదురుచూస్తుంది. రష్మిక కేవలం బీజేపీకి స్టార్ క్యాంపెయినర్గానే ఉంటారా, లేకపోతే త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి కూడా వస్తారా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. Thank you.